डॉक्टर शास्त्री गारु सो रामतीर्थंलो आनुवंशिक धर्मकर्तल मंडली चेयरमैन गा अशोक गजपतिराज गारु फेल अय्यारु काबट्टि आयन तीसेस्तू जीवो इच्चिंदि राष्ट्र प्रभुत्वं रात्रिकि रात्रि अदि तप्पु अनि प्रभुत्वं चेप्पिंदि इप्पुडु एवरु फेल अयिनट्टु एवरु राजीनामा चेयालि एवरिनि तप्पिंचालि स्वामीजी अडिगिनट्टुगा 140 ఆలయాల్లో దాడి జరిగితే ఎవరు బాధ్యత వహించాలి మీరు ముందు నైతిక బాధ్యత అన్నారు నైతిక బాధ్యతలు ఏమీ ఉంటాయా అంటే ముత్తు గారు రెండు విషయాలు ఇంట్లో చాలా స్పష్టంగా చెప్పాల్సిన ఏంటంటే ఒకటి ఏంటంటే మానస ట్రస్ట్ అది మేము చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు హక్కు లేకపోయినా కూడా ఆ మానస ట్రస్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి అందులో చేతులు పెట్టి అందులో వాళ్ళ ఫ్యామిలీలోనే దాన్ని ఇది పూర్తి మా జనరల్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ లో దీన్ని స్పష్టంగా తీసుకుని దీన్ని మేము ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఈ కేంద్రానికి ఇది చెప్పడం జరుగుతుంది దీని మెళ్ళు వంచి ఈ జరిగిన తప్పు సరిదిద్దుతాం అది రాయ ప్రకారమైనా సరిదిద్దాలి కేంద్రం ద్వారానే సరిదిద్దించాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగదు అది జరిగిచ్చే ఏర్పాటు చూస్తాం నేను అది మాత్రం ఇందులో లేదు ఏంటంటే ఇది మానస ట్రస్ట్ కి ఉద్దేశమా దురుద్దేశమా అనేది అందరికీ తెలుసు అది ఏంటి అనేది అందరికీ తెలుసు హిందూ దేవాలయాలను టార్గెట్లు చేసేసి లేకపోతే హిందూ దేవాలయాలను టార్గెట్లు అయిన తర్వాత వాటి మీద డిఫెన్స్ స్పెసిఫికేషన్ అని చెప్పేసి లేకపోతే ఈ చేతులు ఇరిగిపోయి అంటే ఒక మన హిందూ సాంప్రదాయాలని ఏ రకంగా అంటే ఒక హిందూ అనేది ఒక భావన అది ఒక భక్తి భావన వేరే మతాల వాళ్ళు మనం ఏం చెప్పేది లేదు అందరివి అన్ని మతాలు సమానం అందరికీ అన్ని దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ విధానం వేరు ఎవరిని ఎవరు ఇచ్చేసుకునేది కాదు కానీ పద్ధతి ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే మేము ఒప్పుకోము మీ సానికి ఇది సమాధానం చెప్పాం అది సమాధానం చెప్పాం అని మీరు ఏ ఊళ్ళో ఉన్నారనేది కాదు కదా అదే దృక్పథం మీరు ఏ దృక్పథాన్ని అయితే అక్కడ చేస్తున్నారు అదే దృక్పథం సెంట్రల్ గవర్నమెంట్ లో కనబడితే వీళ్ళు ఎవరైనా తట్టుకోగలరా వీళ్ళు ఎవరైనా చూడగలరా అది అలాంటి పరిస్థితులు కావాలి ఫెడరల్ స్ట్రక్చర్ కదా ఇది రాష్ట్రాలన్నీ ఏ రకంగా ఉండాలి ఏ రకమైన విధానంతో ఉండాలి ఒక వ్యక్తి ఇప్పుడు మా స్వామీజీలందరూ ఇటువంటి భావనని ఎందుకు వ్యక్తపరుస్తున్నారు ఆయన అయితే అక్కడే ఉంటాడు కదా ఆ భావన ఎందుకు వ్యక్తపరుస్తున్నాడు అలాంటి భావనలు అంత ఎంతమంది స్వామీజీలైనా ఇదే భావన వ్యక్తపరుస్తున్నారు మేము ఉండలేకపోతున్నాం అండి మేము తట్టుకోలేకపోతున్నాం ఆ విధానంలో మనం ఈ విధానాన్ని వివరించుకుంటున్నారు ఈ సమాజంలో ఈ విధానం ఎందుకు వస్తుంది ఆ విధానానికి బాధ్యత ఎవరు బాధ్యులు ఎవరు ఆ బాధ్యతకి బాధ్యులకి సమాధానం ఉందా ఆ సమాధానం చెప్పేది ఎవరు ప్రభుత్వం కదా ప్రభుత్వం చెప్పలేదా ఎందుకు ఈ పరిస్థితి ఇది ఈ కళ్ళమంటలు చూడలేదా మేము కళ్ళమంటలు చూడలేదా ఆ పండితుడు శ్రీరామచంద్రమూర్తి తలకాయ తీసుకున్నాడు వెళ్తుంటే ఎవరికి చేశారు అది ఇప్పటిదాకా ఎవరన్నా బాధ్యులు ఉన్నారా చెప్పారా మీరు అంటే ఎవరో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు ఆలయాల విధ్వంసం అని అంటున్నారు అలాగే అంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు ఇంకెవరు అంటాడు ఇంకేమైనా సిగ్గుండాలండి ఆ మాట అనడానికి సిగ్గుండాలి భారతీయ జనతా పార్టీ పేరు చెప్పడానికి సిగ్గు శరం ఉండాలి అలాగే సిగ్గు శరం అనేది ఏమైనా ఉండాలి అలాగే భారతీయ జనతా పార్టీ అని చెప్పుకోవడానికి లేకపోతే హిందూ సంఘాలు చేశామని చెప్పుకోవడానికి లేకపోతే మేం చేసామని చెప్పుకోవడానికి ఏమైనా ఇదే విధానం అనుకుంటున్నారేంటి ఈ పరిస్థితి ఏం కాదు పరిస్థితి చేదాటిదాకా తెచ్చి తీసుకురాకండి ఇదేం విధానం కాదు ఇది విధానంలో నడిపిస్తాం అనుకుంటే జరిగేది కాదు ఈ పార్టీ ఆ పార్టీ చేశాను ఎందుకు చేస్తారు అంటే రాజకీయంగా కుట్ర జరుగుతోంది ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎందుకు జరుగుతుందండి రాజకీయ కుట్రలే ఉంటాయి దేనికి ఉంటాయి ఎందుకు ఉంటాయి స్వామీజీ మాట్లాడుతున్నారు కదా స్వామీజీ రాజకీయ కుట్రల కోసం ప్రతిపక్షాలు ఏమైనా చేస్తున్నాయని పార్లమెంట్ లో కూడా ప్రస్తావిస్తున్నారు మూర్తి గారు మూర్తి గారు రాజకీయ కుట్ర అంటున్నారు వాళ్ళని వాళ్ళ దగ్గర ఏమి పోలీస్ యంత్రాంగం ఉంది కదండి ఇంటెలిజెన్స్ లేదా టాస్క్ ఫోర్స్ లేదా పట్టుకోమనండి పలానా పార్టీ కార్యకర్త ఇలా చేశారు అన్ని ఆధారాలతో హిందూ సమాజం ముందు పెట్టమనండి దాన్ని స్వాగతిద్దాం ఊరకనే బురద జల్లేయడం ప్రతిపక్షాల మీద బురద జల్లేయడం ఈ రోజు దోషులను పట్టుకోవాల్సినటువంటి
ఆ ఏదైతే శిక్షలు వేసి దోషుల్ని ఆ పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి పోలీసులు అది పక్కన పెట్టేసి విస్మరించి ఈ ప్రతిపక్షాలు అరెస్టులు చేయడం, హిందూ దేవాలయం మీద ఎవరైనా మద్దతు ఇస్తే కేసులు పెట్టడం, ఈ ఇంట్రెస్ట్ ఈ ఉత్సాహం అనేది ఈ దేవాలయ విఫలం చేసిన ద్రోహుల మీద ఉంటే బాగుండండి ప్రభుత్వానికి. అంటే స్వామీజీ ఉత్తరాంధ్రలో పీఠం ఉంది, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు, ఉత్తరాంధ్రలో పూసపాటి వారి వంశం గురించి వాళ్ళు మాన్సా ట్రస్ట్ ద్వారా వాళ్ళు చేసినటువంటి సేవల గురించి మీకు తెలుసు. అంటే అశోక్ గజపతిరాజు గారు తాము ఉండేటటువంటి రాజమహల్ కోట, రాజావారి కోటని అశోక్ గారు, ఆనంద్ గారు వీళ్ళందరూ విద్యాలయాలకు ఇచ్చేసి, సంగీత పాఠశాల, మహారాజా పాఠశాల, డిగ్రీ కాలేజీలు, స్కూళ్ళు, ఇంటర్మీడియట్లు అన్నిటి కోసం, విద్యాలయాల కోసం కోట వాళ్ళు ఇచ్చేసి అశోక్ గారు బయట ఎక్కడో మామూలుగా ఒక చిన్న బిల్డింగ్లో ఉంటారు. సో అలాంటి అశోక్ గారి నుంచి తప్పించడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఆయన ఆనెస్ట్, ఎందుకు ఏ కుటుంబాన్ని అయితే జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి అటల్ బిహారీ వాజ్పేయి వరకు సన్మానించి గౌరవించిన కుటుంబాలు ఇవి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కండి. అలాంటి కుటుంబాలు ఈ రాష్ట్రానికి గౌరవం. అవునండి, గౌరవాన్ని మనం గుర్తించలేదా? అంటే ఎందుకు తప్పించి ఉంటారు అని స్వామీజీ చెప్పాల్సిన రీతిలో సమాధానం చెప్తాం. మూర్తి గారు, ఇది అందరికి అర్థమయ్యే విషయం, అందరికి తెలుసండి. ఈ ప్రభుత్వము విశాఖపట్నం ఎప్పుడైతే రాజధాని కేంద్రంగా ప్రకటిస్తే ఉత్తరాంధ్ర ప్రజలు అయ్యో వెనుకబాటుతనానికి ఒక మారు రూపమే ఉత్తరాంధ్ర, కాబట్టి రాజధాని ద్వారా ఉత్తరాంధ్ర ఏదో అభివృద్ధి చెందిస్తుంది అనేటువంటి ఆలోచనలో వచ్చారు అందరు కూడా అనుకున్నారు కూడా. కానీ తర్వాత ఈ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఏమో విజయసాయి రెడ్డి గారికి అప్పచెప్పారు మహానుభావులు. ఎప్పుడైతే ఆయనకు అప్పచెప్పారో ముందు ఈ ఉత్తరాంధ్రలో దాదాపుగా సింహాచల దేవస్థానం, విశాఖపట్నం అంతా కూడా పరిసరాల్లో వేలాది ఎకరాల భూములు మా మానసా ట్రస్ట్కు ఉన్నాయి. ఈ మానసా ట్రస్ట్ పరిధిలో ఉండేటువంటి ఈ భూముల్ని కాజేయాలి అనుకుంటే లక్షల కోట్ల రూపాయల విలువ ఈరోజు పలుకుతూ ఉన్నాయి. మరి వాడిని వసపరుచుకోవాలంటే దానికి ఎట్టి పరిస్థితుల్లో కంఠంలో ప్రాణం ఉంటుండగా అశోక్ గారు అటువంటి పనికి ఆయన ఎప్పుడు ఉపక్రమించరు, అసలు కళ్ళలో కూడా ఊహించనివ్వరు అటువంటి ఆయన. మరి అటువంటి అశోక్ గారిని పక్కన పెడితే తప్ప సింహాచల దేవస్థానం పరిధిలో ఉండేటువంటి 104 దేవాలయాలకి, మళ్ళీ ఆ దేవాలయాలకి కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి. కాబట్టి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు విశాఖ కేంద్రంగా ఉండేవి, చక్కగా భూదందాలు చేయాలి, అవన్నీ కాజేసుకోవాలి, అవన్నీ లాక్కోవాలి, అవన్నీ కూడా ఒక నచ్చిన వాళ్ళకి కట్టబెట్టాలి అనుకుంటే అశోక్ గారు అడ్డంగా ఉన్నారు. మన శాస్త్రి గారు చెప్పేటట్టుగా, మన పెద్ద ఆయన చెప్పేటట్టుగా, కాబట్టి అడ్డు తొలగించుకుంటే వారికి నచ్చినట్టుగా ఒక రబ్బర్ స్టాంప్ కావాలి. కావాలంటే సంచయితని తెచ్చి రాత్రి రాత్రి పైన ఓ జీవో తీసుకొచ్చారు. ఆమె ఏం చేస్తే నంది అంటే నంది, పంది అంటే పంది. కాబట్టి ఒక దురుద్దేశం అండి మూర్తి గారు. పూర్తిగా మా దేవాలయాలు వీరికి ఏమో దేవాలయాలు ఒక పవిత్రమైన దేవస్థానాలుగా కనిపించడం లేదు. ఆదాయ మార్గాలు ఈ ప్రభుత్వానికి, దేవాలయ భూములన్నీ కూడా వారి ఇష్ట రాజ్యము, వారు నచ్చినట్టుగా నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడానికి. శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మూర్తి గారు చెప్పండి. సో మాన్సా ట్రస్ట్, సింహాచలం ట్రస్ట్ వీటన్నిటి వెనుక దురుద్దేశం ఉంది అశోక్ గారిని తప్పించడం వెనుక అని. సో అశోక్ గారిని మళ్ళీ ఆ పదవుల్లో పునఃప్రతిష్ఠించే అవకాశం ఉందంటారా న్యాయాలయాల ద్వారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి దాంట్లో ఎక్కడా కూడా ఓ ప్రాసెస్ పద్ధతి అనేటువంటిది లేదు. తిరిగి అశోక్ గజపతిరాజు గారికి ఏవైతే గతంలో వాళ్ళు పూర్వీకుల ద్వారా సంక్రమించబడినటువంటి ఈ దేవాలయాలకు సంబంధించి, ట్రస్ట్కు సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా అశోక్ గజపతిరాజు గారికి తిరిగి వచ్చేటువంటి అవకాశం పూర్తిగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, వీటికి లోబడే ఈ వ్యవస్థలన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాని ఆధారంగా అశోక్ గజపతిరాజు గారికి తిరిగి అవన్నీ వస్తాయి. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. క్రింద మీరు అడిగారు ఒక ప్రశ్న, దీంట్లో కుట్ర కోణం
ఎవరికి ఏమిటి అనేది మనం ఒకసారి చూస్తే ఎవరికి ప్రయోజనం ఆశించేస్తున్నారో వాళ్ళ వెనకమాలే కుట్ర ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర చేస్తున్నారు అనేటువంటి ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత లేని ప్రకటన ఏదైతే ఉందో ఇది మేము తీవ్రంగా ఖండించాం గతంలో కూడా మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈ వరుసగా ఈ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఈ హిందూ మనోభావాలు దెబ్బతింటా ఉన్నప్పుడు వారు స్పష్టంగా కూడా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచకం విలయతాండవం చేస్తూ ఉంది ఇది సరైంది కాదు ఇది నిజంగా ప్రభుత్వం అస్థిరపడిద్ది రాష్ట్రానికి అప్రతిష్ట పాలయ్యిద్ది రాష్ట్రం కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ సందర్భంలో ఆయన చేసినటువంటి ప్రకటన చెప్పినటువంటి మాటలు చాలా క్లియర్గా అండి నేను ఒక హిందూగా ఉన్నాను నేను ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఈ కాలంలో హిందూ దేవాలయాల్ని పాటుగా ఫస్ట్ నా ప్రయారిటీ మసీదులు చర్చిల్ని నేను ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని నేను హిందువును కాబట్టి అన్ని మతాలు పరమతాలు ఏమైతే ఉన్నాయో వాటి సంరక్షణ నేను ప్రథమ కర్తవ్యంగా తీసుకున్నాను ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో ఉండి గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఒక చర్చి మీద దాడికి ఉటాహుటిన బయలుదేరి వచ్చి దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకున్నాను ఆ విధంగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక క్రిస్టియన్గా చెప్పుకుంటున్నాడు క్రిస్టియన్గా ఉన్నాడు తప్పులేదు ఎవరు ఏ మతమైనా ఉండొచ్చు కానీ క్రిస్టియన్గా ఉన్నాడు కాబట్టి హిందూ దేవాలయాలు మసీదుల యొక్క సంరక్షణ ఆయన ప్రథమ కర్తవ్యంగా ఉండాలి అని చెప్పేసి గతంలో చెప్పారు దాన్ని కూడా ఈ స్వలాభం కోసం వక్రీకరించేటువంటి ప్రయత్నం చేసిన దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మంత్రులు వీళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితిని మనం గతంలో చూసాం అందుకని ఈరోజు మూర్తి గారు క్లియర్ గా అశోక్ గజపతి రాజు గారి యొక్క శాస్త్రిజీ భూములు ఆక్యుపై చేసేయడం భూములు దేవాలయ భూములు ఎవరైనా తీసేసుకుందాం లేదా దేవాలయ భూములు ఆక్యుపై చేద్దాం అంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవడం చాలా ఉత్తమోత్తమం మీరేదో మా దేవాలయ భూములు తీసేసుకున్నారంటే మేమేదో ఊరుకునే ఖాళీ చేతులు మీరు తీసేసుకోవడమే కాదు మీకున్నవి కూడా ఇందులో కలిపేస్తాం అది గుర్తుపెట్టుకోండి ఆ పరిస్థితి వస్తుంది మీరు ఏదైనా అటువంటి ఎవరైనా సరే ఈ దేవాలయాల భూముల మీద దేవాలయ స్థిర చర ఆస్తులను ఎవరైనా తీసుకోవాలని కానీ ఆలోచన చేసినా కూడా ఒకవేళ మీరు ఆలోచన చేసి దాన్ని అనుభవించాలని ప్రయత్నం చేసి చూసారంటే మీకున్న ఆస్తులు కూడా ఆ దేవాలయాలకు కల్పిస్తాం ఇది మాత్రం సత్యం దానికి సంబంధించిన చట్టం వస్తుంది అది ఆల్రెడీ చెప్పాం తమిళనాడులో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం మీద పూర్తి అవగాహన ఉంది ఇదేదో లేదని మీరు అనుకుంటే చాలా పొరపాటు ఓకే అది చాలా స్పష్టం రెండోది ఏంటంటే మానస ట్రస్ట్ కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అడిగారు న్యాయ ప్రకారం అవుతుంది లేదంటే ఇక్కడ కూడా మేము పూర్తి ప్రయత్నం చేస్తాం ఆయన ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మానస ట్రస్ట్ కి చేయాలి.